నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫోక్స్ నీ మేలు కోరేవారు ఎప్పుడు నీకు తెలియకుండా నిన్ను అనుసరిస్తూనే ఉంటారు వారిని వెతికి పట్టుకోవడం నీ విజ్ఞత నిలుపుకోవడం నీ బాధ్యత అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం విజయ్ దేవరకొండ సమంత ప్రేమ వ్యవహారమే ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వస్తే దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిని అని చెప్పుకునే ఉమైర్ సందు చేస్తున్న ఆరోపణలు టాలీవుడ్లో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి అంటే ఇప్పటికే హీరో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రవితేజ వంటి హీరోస్ గురించి కమెంట్లు చేసిన ఉమే ఇప్పుడు విజయ్ దేవరకొండ సమంత మీద చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి వాస్తవానికి విజయ్ దేవరకొండ రష్మికా మందన మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది కానీ ఈ విషయం వారిద్దరూ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు ఉమైర్ చెబుతున్న దాని ప్రకారం విజయ్ దేవరకొండ కి మందానకి బ్రేకప్ అయిందని ఆ బ్రేకప్ తర్వాత విజయ్ దేవరకొండ సమంత ప్రేమలో పడినట్టు ఉమైర్ సందు కమెంట్ చేశాడు ఇక గతంలో సమంత నాగ చైతన్యను పెళ్లి చేసుకుని సుమారు నాలుగేళ్ల వివాహ బంధం తర్వాత విడాకులు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఆ తర్వాత నాగ చైతన్య సమంత కలుస్తారంటూ కూడా కొంత ప్రచారం జరిగిన అదేమీ నిజం కాలేదు ఇదిలా ఉండగా విజయ్ సమంత కలిసి నటిస్తున్న ఖుషీ మూవీ కాశ్మీర్ లో షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరు ప్రేమలో పడ్డారని ఒకరోజు ఒకే గదిలో వీరిద్దరు రాత్రంతా గడిపారని ఉమైర్ సందు సంచలన ఆరోపణలు చేశాడు ఇక తనకి ఈ నటీ నటుల సీక్రెట్ న్యూస్ వారి పర్సనల్ స్టాఫ్ అయిన హెయిర్ డ్రెస్సర్ మేకప్ ఆర్టిస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్ సెక్యూరిటీ బౌన్సర్స్ డ్రైవర్స్ తనకి క్లోజ్ గా ఉండే పిఆర్స్ నుంచి ఈ విషయాలు తనకు తెలుస్తున్నాయని ఈ విషయాలు సోషల్ మీడియాలో చెప్పడంలో తన తప్పేమీ లేదన్నట్టుగా ఉమర్ చెప్పుకొచ్చాడు అసలు సమంతా విజయ్ నిజంగానే ప్రేమలో ఉన్నారా సమంత ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బుని అప్పుగా తన ట్రీట్మెంట్ కోసం తీసుకుందా రష్మిక మందానా విజయ్ నిజంగానే బ్రేకప్ చేసుకున్నారా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ ఒక మంచి ఆలోచన కనీసం పది చెడు ఆలోచనల్ని మంచి వైపుకు మళ్లిస్తుంది కానీ ఒక చెడు ఆలోచన వెయ్యి మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది దేవరకొండ విజయసాయి అలియాస్ విజయ్ దేవరకొండ ఇతను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మే పంతొమ్మిదిన తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించాడు ఇక విజయ్ దేవరకొండ రవిబాబు డైరెక్షన్ లో నువ్విలా అనే మూవీ ద్వారా సపోర్టింగ్ రోల్ చేయడంతో తెలుగు ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశాడు ఆ తర్వాత లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం కష్టపడ్డాడు ఇక అప్పటికే మంచి స్నేహితుడైన నాగశ్విన్ డైరెక్షన్ లో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో సెకండ్ హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఆ మూవీ రిలీజ్ అయ్యాక విజయ్ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది ఇదిలా ఉండగా తనే సోలో హీరోగా ట్రై చేయాలని పెళ్లి చూపులు మూవీ చేయడం జరిగింది మొదట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆ మూవీ ప్రొడ్యూసర్స్ అయిన రాజ్ కన్ కూరి యశ్ రంగినేని చేతులెత్తేశారు దీంతో తన కొడుకు సినీ కెరియర్ స్పాయిల్ అవ్వకూడదని ఆ మూవీ కంప్లీట్ చేసేందుకు విజయ్ దేవరకొండ నాన్న తన కార్ని అమ్మయ్యగా వచ్చిన డబ్బులని మరియు తన దగ్గరున్న కొంత డబ్బుని కలిపి ఆ మూవీని కంప్లీట్ చేయడం జరిగింది ఇక పెళ్లి చూపులు మూవీ ఎనభై లక్షల బడ్జెట్ తో చేస్తే ఆ మూవీ రెండు వేల పదహారు జూలై ఇరవై తొమ్మిది రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద ముప్పై కోట్ల రూపాయలను వసూలు చేసింది ఇక వెంటనే వచ్చిన అర్జున్ రెడ్డి మూవీ ఐదు కోట్లతో నిర్మిస్తే రెండు వేల పదిహేడులో రిలీజ్ అయి యాభై ఒక్క కోట్లను కలెక్ట్ చేసి విజయ్కి మంచి క్రేజ్ని తీసుకొచ్చింది దీంతో విజయ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నాడు కానీ ఆ తర్వాత వచ్చిన ద్వారక ఏ మంత్రం చేశావే ఫ్లాప్ అయినా మహానటి గీతా గోవిందం మూవీస్ విజయ్ ని ప్రామిసింగ్ హీరోగా నిలబెట్టాయి ఇక ఈ సక్సెస్తో ఓవర్ తో తనకు ఎవరు పోటీ లేరు సాటి లేరు అన్నట్టు బిహేవ్ చేసిన విజయ్ దేవరకొండ బిల్డప్ని ప్రజలు భరించలేకపోయారు దీంతో పాటు విజయ్ దేవరకొండ డబ్బు ఆశతో దొరికిన సినిమాల్ని చేయడంతో రెండు వేల పద్దెనిమిది తర్వాత వచ్చిన అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి అలా నోటా టాక్సీ వాలా డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లవర్ లైగర్ అని కంటిన్యూస్ గా ఫ్లాపులు రావడంతో ప్రామిసింగ్ గా ఉన్న హీరో కాస్త ఇప్పుడు సినిమాలు చేయడానికి ఏ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ముందుకు రావడానికి భయపడుతున్నారనే చెప్పొచ్చు ఈ ఫ్లాప్ లతో విజయ్ దేవరకొండ హోప్స్ అన్ని ఖుషీ మూవీ మీద పెట్టుకున్నాడు అంటే ఈ మూవీ హిట్ అయితే ఇంకొన్ని రోజులు హీరోగా సినిమాలను చేస్తాడు ఒకవేళ ఫ్లాప్ అయితే నిఖిల్ నితిన్ గోపీచంద్ లాగే తనే ప్రొడ్యూస్ చేసి హీరోగా సినిమాలను చేయాల్సిన పరిస్థితి వస్తుందనే చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే మహానటి మూవీని సమంతాతో చేసేటప్పుడు విజయ్ కి సమంత తో మంచి స్నేహం ఏర్పడింది ఇక అప్పుడే సమంత కి నాగ చైతన్యకి పెళ్లవడంతో కొన్ని రోజులు వీళ్ళ ఫ్రెండ్షిప్ కి బ్రేక్ పడింది ఇక అప్పుడే గీతా గోవిందం అనే మూవీని రష్మిక మందానతో విజయ్ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి సన్నిహితం ఏర్పడింది ఇక అప్పటికే రక్షిత్ శటితో ఎంగేజ్మెంట్ అయిన రష్మిక విజయ్ తో ఉన్న సన్నిహిత్యో గీతా గోవిందంలో లిప్ టు లిప్ కిస్ పెట్టింది దీంతో రక్షిత్ శటి హార్ట్ బ్రేక్ అయి ఈ విషయం గురించి అడగగా అప్పటికే విజయ్ తో పీకల్లో ప్రేమలో ఉన్న రష్మిక తన పేరెంట్స్ ద్వారా రక్షిత్ శెట్టి తనని అనుమానిస్తున్నాడని తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో చేసేదేమీ లేక పెళ్లి పీటల్ దాకా వెళ్లిన వీరిద్దరి పెళ్లి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో జరిగిన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది కానీ ఇదంతా పట్టించుకోకుండా విజయ్ రష్మిక కలిసి డియర్ కామ్రేడ్ అనే మూవీని చేశారు ఆ మూవీ చేసేటప్పుడు వీరిద్దరి గురించి మీడియా గుసగుసలాడసాగింది ఇక డియర్ కామ్రేడ్ మూవీ ఫ్లాప్ తర్వాత వీరిద్దరు కలిసి మళ్ళీ ఎక్కడ యాక్ట్ చేయలేదు ఎందుకంటే రష్మిక స్టార్ హీరోస్ తో బిజీగా యాక్టింగ్ లో దూసుకుపోతుంటే విజయ్ మాత్రం రెండు వేల పద్దెనిమిది తర్వాత సక్సెస్ కోసం పాకులాడే సిచువేషన్ కి అయినా కూడా వీరిద్దరు అనౌన్స్ చేయలేదు ఇక సోషల్ మీడియాలో మాత్రం ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి అయితే ఇదంతా ట్రాష్ న్యూస్ అని విజయ్ దేవరకొండ కొట్టిపాడేశాడు ఇక అలా ఉన్నప్పుడే వీరిద్దరు కలిసి వెకేషన్స్ వెళ్ళడం డిన్నర్ కి వెళ్లడం అంతేకాకుండా ముంబైలో ఒక రెసార్ట్ లో వీరిద్దరు ఒకే రూమ్ లో ఉండి తిరిగి వస్తున్న సమయంలోనే కెమెరాలకి అడ్డంగా దొరికేశారు ఇక విజయ్ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా రష్మిక మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే కానీ మీడియాలో మాత్రం మేము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకరావడం విశేషం ఇక గతంలో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కూడా కెమెరాలకు దొరికినప్పుడల్లా మేము కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పుకొని కవర్ చేసుకునే వాళ్ళు కానీ రీసెంట్ గా ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకుని త్వరలోనే పెళ్లి చేసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే ఇక సరిగ్గా ఇదే ఫార్ములాని విజయ్ రష్మిక కూడా ఫాలో అవుతున్నారనే టాక్ మీడియాలో హల్చల్ చేసింది కానీ టాలీవుడ్ వర్గాల ద్వారా తెలిసిందేంటంటే సమంత ఎప్పుడైతే నాగ చైతన్యతో రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకుందో అప్పటికే మంచి స్నేహితులుగా ఉన్న సమంతాని ఓదార్చే క్రమంలో విజయ్ దేవరకొండ సమంతకి దగ్గరయ్యాడని ఆ స్నేహం కాస్త సన్నిహత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉన్నారని ఇక వీరిద్దరి విషయం తెలుసుకున్న రష్మిక దేవరకొండతో బ్రేకప్ చేసుకుని తన కెరియర్ మీద ఫోకస్ పెట్టిందని చెప్పుకొస్తున్నారు అలా వీరిద్దరు రెండు వేల ఇరవై రెండు నుండి క్లోజ్ గా ఉంటూ ఖుషీ మూవీని చేస్తూ వీరిద్దరూ ఒకరికొకరు కెరియర్ పరంగా పర్సనల్ గా సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారని టాలీవుడ్ మీడియా గుసగుసలాడుతుంది కానీ కానీ సమంత మాత్రం విజయ్ తో సీరియస్ రిలేషన్షిప్ లో లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే సమంత విజయ్ తో క్లోజ్ గా ఉంటూనే వరుణావన్ అనే బాలీవుడ్ హీరోతో డేట్ చేస్తుందని వీరిద్దరు లండన్ లో సిటేడాల్ అనే వెబ్ సిరీస్ చేసేటప్పుడు క్లోజ్ గా ఉన్నారని వీరిద్దరి విషయం తెలుసుకున్న వరుణ్ వరుణావన్ భార్య నతాష వరుణ్ కి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైందని కానీ వరుణ్ తండ్రి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన డేవిడ్ ధావన్ వరుణ్కి వార్నింగ్ ఇచ్చి నచ్చజెప్పడంతో సమంతతో వరుణ్ బ్రేకప్ చేసుకున్నాడని చెప్పొచ్చు ఆ తర్వాత సమంత తో సీరియస్ రిలేషన్షిప్లో లేకపోయినా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ని మెయింటైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇకపోతే సమంత మయోసైటిస్ బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి సమంత అమెరికా సౌత్ ఆఫ్రికాకి వెళ్తుందని అందుకుగాను రామ్ చరణ్ దగ్గర ఇరవై ఐదు కోట్లు అప్పుగా తీసుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి ఇక ఈ వార్తలపైన స్పందించిన సమంత ఇరవై ఐదు కోట్లు పెట్టి ట్రీట్మెంట్ తీసుకునేంత పెద్ద సమస్య నాకు రాలేదు నా గురించి నేను చూసుకోగలను ఎవరి దగ్గర అప్పు చేయాల్సిన అవసరం నాకు లేదని తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ద్వారా ఈ వార్తలకి పెట్టింది ఇక రెండు వేల పంతొమ్మిది ఓబేబీ మూవీ తర్వాత ప్రాపర్ సక్సెస్ లేని సమంత నాగచైతన్యతో విడాకులైనప్పుడు జీవనాంశం కూడా తీసుకోకపోవడంతో ఒకవైపు మూవీస్లో సక్సెస్ లేకపోవడం ఇంకోవైపు అనారోగ్య కారణంగా ఈమె ఆర్థికంగా సమస్యల్ని ఎదుర్కొంటుందనే చెప్పొచ్చు ఇక నిప్పు లేనిదే పొగరాదన్నట్టు ఊరికే అప్పు చేశారని తప్పుడు వార్తలు ఎవరూ రాయరు కదా ఇదిలా ఉండగా సమంతా కూడా ఖుషి మూవీ మీదే తన ఆశలన్నీ పెట్టుకోవడం విశేషం ఇక అనసూయతో గొడవపై రీసెంట్ గా స్పందించిన విజయ్ గొడవ పడే వాళ్ళనే అడగాలి ఎందుకు గొడవ పడుతున్నారని అసలు ఆమెతో నాకు పరిచయమే లేదు కేవలం ఆమె పబ్లిసిటీ స్టంట్స్ కోసమే ఇదంతా చేస్తుంది గానీ ఆ గొడవకి నాకు సంబంధం లేదని చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ తన కెరియర్ కోసం మరియు మీడియా అటెన్షన్ని తన వైపుకు తీసుకురావడానికే అటు రష్మికాతోనూ ఇటు క్లోజ్ క్లోజ్గా ఉంటున్నాడని అంతేగాని వీరితో సీరియస్ రిలేషన్లో లేడని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మీకు విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫోక్స్ మనం బాధపడితే ఓదార్చేవారు కొందరు మనం ఎప్పుడు బాధపడతామో అని ఎదురు చూసేవారు మరికొందరు మనతో ఏ బంధం లేకపోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు కోటికో ఒక్కరే ఉంటారు అలాంటి వారు మనకు తారసపడితే ఎంత కష్టమైన వాళ్ళని వదులుకోకూడదు ఇది ఫోక్స్ విజయ్ దేవరకొండ గురించి కొన్ని నిజాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్ థ్యాంక్ యూ